మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్ అట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ అండ్ మనం అంటే చాలా ఇంటర్వ్యూస్ లో ఎలక్షన్స్ ముందు మాట్లాడుకున్నాం చాలా సర్వేస్ ని ఆధారంగా తీసుకున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విన్ అయ్యే ఛాన్సెస్ గురించి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం బట్ తారుమార్ అయిపోయింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు ఎక్కడా కనిపించడం లేదు ఆయన వ్యూహం ఏమై ఉండొచ్చు అంటారు ఏముందమ్మా ఆయన వ్యూహం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడినా కూడా ప్రజల ముందు ప్రజలు చెప్పేశాడు ఎన్నికలు చెప్పేశాడు నేను చాలా మంచి చేశాను అవాతాతలకి పిల్లలకి తల్లులకి చేశాను అలాగే కూడా పెట్టుకున్నాను చేశాను మరి ఆ ప్రేమలు ఏమైనాయో ఆ అభిమానాలు ఏమైనాయో అని బాధపడ్డాడు అవి ఏమైనా ప్రజల తీర్పు నేను గౌరవిస్తాను ప్రజల తరఫున ఉంటాను అని చెప్పేసాడు ఈ తను తన కార్యకర్తలని ఓదార్చడానికి తన కార్యకర్తల్లో ఒక నిస్పృహ నిరాశ నిస్పృహ ఉన్న కార్యకర్తలని నిలపడానికి ఎందుకంటే ఓడిపోయాడనే కానీ నలభై పర్సెంట్ ఓటు తన ఓట్ షేర్ పోల వాళ్ళు ముగ్గురు కలిసేటప్పటికి ఓట్ షేర్ పెరిగింది వాళ్ళు కానీ ఈయన ఓట్ షేర్ నలభై పర్సెంట్ అట్లాగే కల కదలకుండా ఉంది నలభై పర్సెంట్ సో కనుక నా అంటే రెండు కోట్ల మంది ఐదు కోట్ల అందులో రెండు కోట్ల మంది మూడు కోట్లు వేస్తే రెండు కోట్లు ఈయన ఒకటికే వేశాడు సో అంతమంది అమ్మాలు ఉన్నారు ఆయన నమ్మిన వాళ్ళు కాదా ఈక్వేషన్ లెక్కలే కదా ఇక్కడ అరిథమెటిక్స్ అరిథమెటిక్లో గెలిచాడు ఓకే సో దాన్ని బాగా నిస్పృహతలోకి వెళ్ళారు కార్యకర్తలు గ్యారంటీ గ్యారంటీ మనం గెలుస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళందరినీ ఓదార్చడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు పిన్నెల్లి గారిని కలవడానికి కూడా వెళ్తున్నారు జైలు కంటూ కూడా వార్తలు వెళ్తున్నారు ఇప్పుడు అందరిని కలిసి కొంచెం ఇచ్చి కొంచెం ధైర్యం నింపడానికి ధైర్యం నింపడానికి వెళ్తాడు తప్పుడు ఏ ఏ అయినా వెళ్ళాలి ఇలాంటి పరిస్థితులు ఏ నాయకుడు అయినా

రాజశేఖర ఓడిపోలేదా చంద్రబాబు ఓడిపోలేదా తమిళనాడులో అన్నాదొర ఓడిలాంటి మహానాయకుడు ఓడిపోలేదాధి ఓడిపోలేదా జయలలిత ఓడిపోలేదా ఇందిరాగాంధీ ఓడిపోలేదా అలా గెలుపోటములుగా తీసుకోండి డిస్టర్బ్ అవద్దు డిస్ట్రెస్ అవ్వద్దు అని చెప్పి కార్యకర్తలు నింపడానికి నాయకులందరూ అందరూ ఆ కార్యక్రమం ఉన్నాడు ఆయన ఇప్పుడు తెలంగాణలో టీడీపీని మరలా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా తెర తన వెనకుండి శ్రమిస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఇదే కూటమి అంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు ఇప్పుడు ఇక్కడ టీడీపీ జనసేన కలవాలంటే కాంగ్రెస్ తోడు కలవాలి ఎందుకంటే ఈ శిష్యుడు చంద్రబాబు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు కూడా వాళ్ళు ఇక్కడ చీఫ్ మినిస్టర్ కలుస్తున్నారు పార్టీలుగా కలవలేరు కదా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం ఒకవేళ రాజ చంద్రబాబు అవసరమైతే స్పెషల్ స్టేటస్ కోసం కాంగ్రెస్ తో చేతులు గెలిపాడుకోమ్మ కాంగ్రెస్ రెడీ అంటుంది నువ్వు ఇటు వచ్చేసి మీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తావు ఆ పరిస్థితి కాంగ్రెస్ గట్టిగా మిగతా వాళ్ళని కూడా జేల్చుకుని గట్టిపడిందంటే అంటే రెండు వందల ఇరవై ఐదు రెండు వందల తొంభై సీట్లు గట్టిపడింది రెండు వందల ముప్పై మూడు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇంకా కావాల్సింది ఒక రెండు వందల తొంభై ఎనభై ఐదు అంటే ఇది కావాలి ఇంకా ఒక యాభై రెండు వీళ్ళు ఆల్రెడీ ముప్పై సీట్లు ఉన్నారు పన్నెండు పద్దెనిమిది ముప్పై సీట్లు ఉన్నారు వీళ్ళు పదహారు ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు పదిహేడు మంది సింగిల్ సింగిల్గా ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు అందరినీ కాంగ్రెస్ చేస్తాంది చేస్తుంది తోముతుంది సో వీళ్ళందరినీ గట్టు గట్టిపడి గట్టిపడింది అనుకోండి అప్పుడు చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కోసం కాంగ్రెస్లో చేతులు కలపచ్చు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాజకీయాలు పక్కన పెట్టి కలిసి పోటీ చేసినా సరే నాకు రాష్ట్రం ముఖ్యం అనుబంధం ముఖ్యం కాదు అని ఒక డైలాగ్ కొట్టేసి ఆయన చేయొచ్చు అలా కాంగ్రెస్లో స్పెషల్ సెషన్స్ కోసం కాంగ్రెస్లో చేరినప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చంద్రబాబు కలిసే అవకాశం అప్పుడు బీజేపీ పక్కకు వెళ్ళిపోతుంది తెలంగాణ బీజేపీ పక్కన ఉండదు చూ చూడాలి ఒక రకంగా చెప్పాలంటే అంతా కానీ చాలా చాలా ఎందుకంటే రాజకీయాలు ఆంధ్రాలో కానీ నేషనల్ లెవెల్లో కానీ లేదు మన ఛానల్ చెప్పారు ఇల్లు అల పండగ కాదు ముందు మసాల పండగ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ముందు మసలు పండుగ అంటే రామోజీరావు గారి సంస్మరణ సభ విషయంలో కూడా పెద్ద చర్చలే నడిచాయండి అయితే అంటే ఓన్లీ పేపర్ యాడ్స్ కోసమే ఒక ఏడు కోట్లు ఇచ్చారు అండ్ ఐదు కోట్లు పెట్టి సభా కార్యక్రమాలన్నీ నిర్వహించారు ఆనాడు నందమూరి తారక రామారావు గారి సంస్థ సభ కూడా ఎంత పెద్ద ఎత్తున భారీగా చేయలేదు అంటూ కూడా రకరకాల వార్తలు వింటున్నాం అంటే విశ్వాసం ప్రకటించకపోతే ఎట్లా అమ్మా చంద్రబాబుకి రామంజురావు గారు ఎంతగా సహకరించారు ఆయన సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు రోజు ముఖ్యమంత్రి రామారావు గారిని తప్పించినప్పుడు కూడా ఆయన సహకారంతో ప్రజల ముందు దోషిలా కాకుండా చేసింది సబబే అని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నంలో కూడా ఆయన సహకారం ఉంది సో అంతగా ఆయన సహకరించి ఈయన ముఖ్యమంత్రి గాను ఒకటి రెండు సార్లు ముఖ్యమంత్రి అవడానికి మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి అంతగా సహకరించడానికి ఆ మాత్రం విశ్వాసం ప్రకటించకపోతే ఎట్లా అది విశ్వాస ప్రకటన దాని గురించి మనం విశ్వాసం ఉంటుంది విశ్వాసం ప్రకటించుకున్నాడు ఆయన తనకు ఏడు కోట్లే ఉంది ఇరవై కోట్లే అందించిన విశ్వాసం లేకపోతే తన తన ఇవాడు తన తన జీవితానికి ఈ కిరీటం మూడోసారి ముఖ్యమంత్రి కిరీటం ఆయన పుణ్యమే మొదటిసారి కిరీటం ఆయన రామారావు గారిని విడి తీసినప్పుడు ఆనాడు ఈనాడు మిగతా ఈనాడు తప్పుడు ఆయనాడు ఈనాడు కనుక వ్యతిరేకం చేసి తరు చంద్రబాబు ఎక్కడుండేవాడు అయినా అప్పుడు రామోజీరావు గారు చంద్రబాబును సమర్థించారు అందువల్ల చంద్రబాబు ప్రజల్లో ఆ తప్పు నుంచి రామారావు గారు చేసిన తప్పుని కాకుండా పార్టీని కాపాడటానికి వచ్చాడు అన్నట్టు ఫోకస్ అయింది ఆయన చేయగలిగాడు అది సో రెండు సార్లు ఉపద్రవాల నుంచి కాపాడి ఆయన ముఖ్యమంత్రి అమర్తర విశ్వాసం చూపించకపోతే ఎట్లా చంద్రబాబు విశ్వాసం చూపించుకున్నారు అండ్ చిట్టుబాబు గారు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చేసిన స్పీచ్ను మీరు ఎట్లా చూస్తున్నారు కొంతమంది చిల్ల చిల్లర గాను ఒక దిశ దశ లేని పిల్లల తలపు చేష్టలుగా అనిపించారు రాజకీయం కూడా అయి ఉండొచ్చుగా చిచి ఒక రాజకీయ విశ్వరూపం అంటే కో రకంగా ఉండదు విషయాల మీద గమనంగా గర్భ దర్పంగా మాట్లాడతారు ఇది ఎట్లా ఉందంటే స్కూల్లో కనుక స్కూల్లో డిబేట్లు పెడితే మాట్లాడతారు అమ్మా అల్లరల్లరిగా తప్పట్లు కొడుతూ ఏళ్ళలు కొడుతూ ఇలాంటి పిల్ల తరపు చేష్టలు తప్పితే అతను ఒక విషయం నిర్దిష్టంగా మాట్లాడింది చెప్పండి దేవుళ్ళని చూపిస్తాడు హిందువుల్ని హింసావాదులు అంటాడు ఏమన్నా సెన్స్ ఉందా దాంట్లో హిందువులు హింసావాదులు ఏంటి చరిత్ర వక్రీకరించి మాట్లాడతాడు దానికి మళ్ళీ ఆ సీర్స్ ఆ ముస్లింస్ ఏదో మా దగ్గర ఎక్కడ ఈ సింబల్స్ లేవు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పారు ఈయనకి అన్నీ నోటికి అంటే ఒక ఆధారం లేని ఒక నిరాధారమైన విషయాలు ఒక కల్పితమైన విషయాలతోటి మాట్లాడి అల్లరి అల్లరి చేయటం అల్లరి చేయటమే కా ధ్యేయం తప్పితే ఒక పార్లమెంట్లో నువ్వు యువర్ అపోజిషన్ లీడర్ అంటే ఈ జాస్ గుడ్ ఎస్ ఎ క్యాబినెట్ మినిస్టర్ ఒక క్యాబినెట్ హోదా ఉన్న స్థాయి ఆ క్యాబినెట్ హోదాలో మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో వేరు నువ్వు పబ్లిక్ మీటింగ్లో ఏమైనా ఏమైనడు చోరను ఇంకోటను ఇంకోటి మాట్లాడు పబ్లిక్ మీటింగ్లో ఎలక్షన్ మీటింగ్లో ఓకే అది పార్లమెంట్లోకి తీసుకురాకూడదు పార్లమెంట్లో డిగ్నిఫైడ్ స్పీచ్ కావాలి ఒక డిగ్నిఫైడ్గా నువ్వు ప్రశ్నించాలి నీకు ఆ మంచి అవకాశం డిగ్నిఫైడ్గా మాట్లాడదు సార్ మణిపూర్ 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 అని మాట్లాడారు మణిపూర్ నువ్వు నుంచి పిఎం గారు మాట్లాడుతూ ఉంటే లేచి వాకౌట్ చేశారు ఏమీ విధానం ఇది మణిపూర్ గురించి సీఎం పిఎం మాట్లాడాలన్నారు మరి ఆయన మాట్లాడేటట్టు ఎందుకు లేచిపోయారు అంటే రాడ్ లేయటమే తప్పితే బురద చల్లడం తప్పితే మీకు విషయము విషయాన్ని ప్రశ్నలకు సమాధానము పరిష్కారం అవసరంలా అది అక్కడ ఉన్నది ఓ అరవటం మాట్లాడేయటం పెద్ద గొప్పగా మాట్లాడేసానని ఫీల్ అయిపోవటం వాళ్ళు పాటలో బెంచులు కొట్టడం మరి రాహుల్ గాంధీ మాట్లాడడానికి సేపు ప్రతిపక్షం ఏమైనా మాట్లాడారో ఎవ్వరు మాట్లాడాలి ఆ డిసిప్లిన్కు ప్రతిపక్ష నాయకుడికి ఇవాల్సిన గౌరవం ఇచ్చారు మరి ఒక పిఎం మాట్లాడుతూ ఉంటే నిరంతరం అల్లరి 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 పైగా సిగ్నల్స్ టీవీలో లేదు ఈయన రాహుల్ గాంధీని లెగ అని వాళ్ళని సిగ్నల్స్ చేయటం వెళ్ళ దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళమని అంటాం కమ్ 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 గో అని అంటాం అంటే ఆయనే తన సభ్యులను వెళ్ళండి వెళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లరి చేయండి అరవండి ఆయన చెబుతున్నాడు అసలు ఒక నాయకుడా ఒక పార్లమెంట్లో మాట్లాడే విధానం అయితే ఆయన వాళ్ళ తాతల దగ్గర నుంచి చేర్చుకోవాలి వాళ్ళది నెహ్రూ గారు పార్లమెంట్లో ఎంత గుమ్మనం నడిచేవారు ఎంత గుమ్మనంగా మాట్లాడేవారు రాహుల్ గాంధీ ఎంత గుమ్మనంగా మాట్లాడేవాడు సరే ఇందిరాగాంధీ వదిలేడు ఇందిరాగాంధీ చాలా వేరు వాళ్ళ నాన్న ఎంత గుమ్మనంగా ఉన్నాడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాహు ఎంత డిసిప్లైన్గా ఎంత పద్ధతిగా ఉండేవాడు ఆయన అవన్నీ తెలుసుకోవాలి ఇది అపోజిషన్ లీడర్ ఫ్లోర్ లీడర్ అంటే దాని స్థాయి ఏంటి దాని గౌరవం ఏంటి దాన్ని పార్లమెంట్లో ప్రధాన పక్షం యొక్క పాలకపక్షం యొక్క నాయకుడు ప్రధాని అయితే ఇక్కడ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎల్ అంటే అంటే ఈక్వల్ సమానం అంటే ఆ స్థాయిలో ఉండాలి అంటే రేపు కాబోయే ముఖ్య ప్రధానమంత్రి అంటున్నావు నాకు అర్హతలు ఉన్నాయా నీకు అర్హత లేదు అని మాటపాటికి మాటికి నువ్వు ప్రధానమంత్రి అయ్యే అర్హతే లేదు నీకు అని మాటపాటికి అసలు ఒక మతాన్ని ద్వేషించి మాట్లాడటేంటమ్మా మళ్ళీ మతం గురించి చేస్తారా అంట నువ్వు నీకేం అవసరం మతాన్ని గురించి ద్వేషించి ఎందుకు మాట్లాడతావు హిందూ మతాన్ని కించపరిచి ఎందుకు మాట్లాడుతూ ఎందుకు మాట్లాడవలసినంతే మరో పక్క బీజేపీ ఎందుకో భయపడుతోంది అందువల్లనే కూటమిని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు వ్యూహాలు రచిస్తున్నారు మోదీ గారు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం అది రాజకీయ వ్యూహాలమ్మా ఎందుకంటే రెండు వందల నలభై రెండు సీట్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మొత్తం కూటమిగా మెజార్టీలో ఉన్నారు రెండు వందల తొంభై రెండు ఇప్పుడు వీళ్ళు కనుక సపోజ్ చంద్రబాబు పవన్ వీళ్ళు చంద్రబాబును నితీష్ కుమార్ నితీష్ కుమార్ వెళ్ళిపోయారు అనుకోమ్మ రెండు వందల తొంభై రెండులో ముప్పై తీసేస్తే ఏమైపోతాయి దెబ్బకి రెండు వేల అరవైకి వచ్చేస్తాయి పది సీట్లు తగ్గిపోతాయి ప్రభుత్వం పడిపోతుంది మరి ఆ ప్రభుత్వం పడిపోకుండా ఎక్స్ట్రా పది సీట్లు ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోయినా నిలబడాలంటే రెండు వందల నలభై రెండు నుంచి వెళ్ళిపోతే ఇండియా కూటమిలో చేరతారంటారా చేరాల్సిన తప్పని పరిస్థితి నన్ను చంద్రబాబుకి నీకు ఇండియా కూటమిలోనే ఇండియా కూటమికి వెళ్ళి తీసుకొస్తావా స్పెషల్ స్టేటస్ లేకపోతే ఇక్కడే ఉండి స్పెషల్ స్టేటస్ని వదులుకుంటావా ఎందుకంటే బీజేపీ ఇవ్వలేదు బీజేపీ ఇది ముగిసిపోయిన అధ్యాయం పార్లమెంట్లో చెప్పింది పార్లమెంట్లో చెప్పినాక ఇవాళ ఇచ్చింది అనుకో మళ్ళీ రూల్ మార్చి ప్రజల ముందు చాలా అవహేళన అయిపోద్ది అంటే పదేళ్ళు ఇలా ఇవ్వగలిగిన అవకాశం ఉండి పదేళ్ళుగా మమ్మల్ని మోసం చేశారా అని ఆంధ్రప్రదేశ్ ఈ పని ఈ ఎప్పుడో చేసి ఉంటుంది కదా ఇవ్వగలిగిన అవకాశం ఉంది కదా లేదు లేదా అన్నారు ఇవాళ ఎలా ఉంది అంటే పదేళ్ళుగా మమ్మల్ని మోసం చేశారంటారు సో అందుకని అది ఆ మాట తెచ్చుకోదు మళ్ళీ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటది ఈయన ప్యాకేజ్ తెస్తే ప్రజల ముందు హర్షణ ఉండదు ప్రజలు ప్యాకేజీ తెచ్చే కదా గతంలో ఆహా ఓహో ఇది ప్రమాణం అది అనే కదా మరి తర్వాత దీనికి కరెక్ట్ ఈయనకు ఉన్న ఆప్షన్ అదే ఈ ఆప్షన్ తెచ్చుకోవాలంటే మరి కాంగ్రెస్ తోటి చేతులు కలపాలి కాంగ్రెస్ ఒకవేళ ఆ స్థానంలోకి వెళితే ఇస్తుంది అంటారా ఇస్తుంది ఇస్తానని రాహుల్ గాంధీనే ప్రామిస్ చేశాడు కదా ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా మేము జయరామ్ రమేష్ కూడా చెప్పాడు కదా మొన్న ఎన్నికలైనా కూడా మేము స్పెషల్ స్టేట మేము ఓకే అని మా ప్రభు వాళ్ళ ఆ పాలసీ వాళ్ళ ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం వస్తే మా పాలసీ ఉంటుంది మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాం అందరికీ అడిగిన రాష్ట్రాలకి ఆలోచించి ఇచ్చేస్తాం అని అన్నారు కనుక వాళ్ళు ఇస్తారు వాళ్ళకేముంది కాంగ్రెస్ ఇచ్చేస్తుంది కాంగ్రెస్ పోయింది ఏముంది కాంగ్రెస్కి వాళ్ళ పదవిలో ఉంటే చాలు వాళ్ళు ఇచ్చేస్తుంది కాంగ్రెస్ అలాంటివి ఆలోచిస్తుంది ఇస్తే వాళ్ళ రాష్ట్రం ఏంటి దేశానికి రాష్ట్రానికి ఏం ఆలోచిస్తుంది అది ఇచ్చి వాళ్ళ అధికారంలో ఉంటే చాలు వాళ్ళ ఫ్యామిలీ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే చాలు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నా అంటే దేనికైనా సిద్ధం చూడాలి ఏం జరగదు